వెల్కమ్ టు ఎస్కే ట్యుటోరియల్స్ మనం ఇదివరకే శాతవనం మీద గ్రూప్ టూ లెవెల్ గ్రూప్ వన్ లెవెల్లో డిస్కస్ చేయడం జరిగింది అయితే ఈ పర్టికులర్ వీడియోలో నేను మీకు శాతవనం సంబంధించిన టాప్ టెన్ బిట్స్ అనేవి విత్ ఆన్సర్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ వీడియో అనేది గ్రూప్ టూ లేని కానివ్వండి గ్రూప్ త్రీ అండ్ ఫోర్ ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థికి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ టాప్ టెన్ బిట్స్లోనే దాదాపుగా నైంటీ నైన్ పర్సెంట్ సిలబస్ శ్రాతావనరులకు సంబంధించింది ఇంక్లూడ్ అయ్యేలాగా నేను ఈ క్వశ్చన్స్ తయారు చేశాను అయితే ఈ ఆర్డర్లో ఇంపార్టెంట్ నుంచి చివరికెళ్ళే వరకు ఇంక్లూడ్ అయ్యే రచనలను కూడా నేను డిస్కస్ చేయడం జరిగింది హోప్ ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ఓకే లెట్స్ గో టు ద టాపిక్ శాతవాన్ల మూల పురుషుడు లేదా స్థాపకుడు ఎవరు ఓకే ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఈ శాతవాన్ల వంశం మూల పురుషుడు లేదా వాళ్ళ స్థాపకుడు స్త్రీముఖుడు అంటే వీళ్ళ వంశం ఇక్కడి నుంచే స్టార్ట్ అయిందని ఇంపార్టెంట్ కాదు చరిత్రలో రాజులు వాళ్ళ వంశ స్థాపకుడు అని ఎవరిని పేర్కొంటారంటే ఎవరైతే స్వతంత్ర రాజ్యాన్ని లేకపోతే ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని ప్రజలను గ్యాదర్ చేసి పాలిస్తూ ఉంటాడో ఆ పర్సన్ని వంశస్థాపకుడు అని అంటారు అంటే వాళ్ళకు కూడా ఫాదర్ ఉంటాడు మదర్ ఉంటారు వాళ్ళని ఇంక్లూడ్ చేయరు ఎవరైతే రాజ్య స్థాపన చేస్తారో అక్కడి నుంచి వంశస్థాపన జరిగిందని రాజులు క్ర కాలానుగతంగా చెప్పుకుంటూ ఉంటారు అయితే శాతమన్ల మూల పురుషుడు లేదా వంశస్థాపకుడు ఎవరంటే శ్రీముఖుడు ఇతన్నే చిముక అని కూడా అంటారు చిముక సిహెచ్ఐఎ ఎంయు చిముక శాతవాన్ రా మొదటి రాజధాని కోటిలింగాల ఇది కరీంనగర్ డిస్టిక్లో ఉంది తెలంగాణలోని కరీంనగర్ డిస్టిక్లో ఉంది ఇక్కడ చాలా నాణ్యాలు శాతవాన్లకు సంబంధించిన ఈ కోటిలింగాల దగ్గర దొరకడం వల్ల చరిత్రకారులు కోటి లింగాల వీళ్ళ ప్రథమ రాజధానిగా పేర్కొనడం జరిగింది అయితే ఏమైందో ఏమో కానీ చరిత్రలో కాలానుగతంగా వీళ్ళ రాజ్యాన్ని రాజ్యంలో రాజ్యానికి సంబంధించిన క్యాపిటల్ సిటీని అమరావతికి షిఫ్ట్ చేయడం జరిగింది ఓకే అయితే వీళ్ళ ప్రథమ రాజధాని ఏంటి కోటిలింగాలే ఈ శాతవాహన రాజులు అనేవాళ్ళు దక్కన్ చరిత్రలోనే దక్షిణ టోటల్ భారతదేశ దక్షిణ చరిత్రలోనే మొదటి విశాల సామ్రాజ్యం ఏర్పాటు చేసుకున్నటువంటి గొప్ప రాజులు కాబట్టి వీళ్ళకు సంబంధించిన ఒక మెయిన్ టాపిక్ మన తెలంగాణలో ఉంది అదేంటి శాతవాహన రాజుల మొదటి రాజధాని అది ఎక్కడుంది కోటిలింగాల కరీంనగర్ అందుకే ఈ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి రాజుల మొదటి రాజధాని కోటిలింగాల కరీంనగర్ కవి వత్సలుడు అని ఏ రాజును అనేవారు కవి వత్సలుడు అయితే వివిధ రకాల బిరుదులు ప్రతి రాజుకు ప్రతి వంశంలో ఫర్ ఎగ్జాంపుల్ శాతవాన్లైనా కానివ్వండి లేకపోతే కాకతీయులైనా కానివ్వండి కుతుబ్ షాయిలైనా కానివ్వండి ఢిల్లీకి వెళ్ళినట్టయితే ఢిల్లీ సుల్తాన్స్ అయినా మొగల్స్ అయినా ప్రతి రాజుకు ఏదో ఒక బిరుదు ఉంటూనే ఉంటుంది బట్ దాంట్లో ఇంపార్టెంట్ బిరుదులని మనం డిస్కస్ చేస్తూ ఉంటాం ఇక్కడ కవివత్సలుడు అని బిరుదు మీనింగ్ ఏంటంటే కవి వత్సలుడు అంటే కవులను అధికంగా ఇష్టపడేవాడు వాళ్ళను పోషించేవాడు వాళ్ళను ఒక కన్న చూసుకునేవాడని ఈ పదానికి మీనింగ్ మనం తీసుకోవచ్చు అయితే కవి వత్సలుడు అని పిలువబడినటువంటి రాజు ఎవరు క్వశ్చన్ హాలుడు ఈ హాలుడు ఎవరు అనంటే మన శాతవాహన రాజులలో ఒక గొప్ప కవి స్వతహాగా ఒక రాజు అయినప్పటికీ గొప్ప కవి ఇతను ఒక ప్రసిద్ధ గ్రంథం కూడా ఉంది ఆ గ్రంథం మనం నెక్స్ట్ క్వశ్చన్లో చూస్తాం హాలుడు ఈ దీనికి ఆన్సర్ హాలుడు కవులు ఇతన్ని కవి వత్సలుడు అని పిలిచేవారు ఏ రాజు హాలుడు ఇతన్ ఎవరు శాతవాహనుల రాజు ఈ క్రింద చూసినట్టయితే వీళ్ళు డిఫరెంట్ రాజులు శ్రీకృష్ణ దేవరాయ మహమ్మద్ కులి కుతుబ్షా గణపతి దేవుడు వీళ్ళందరూ డిఫరెంట్ రాజులు ఈ గణపతి దేవుడు మన కాకతీయ రాజులలో వస్తాడు అయితే ఇక్కడ ఆన్సర్ ఏంటి కవివత్సలుడు అని ఏ రాజును అనేవారు హాలుడు గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ గాథా సప్తశతి రచయిత ఎవరు గాధా సప్తశతి గాథ అంటే కథలు అంటే ఒకరి గోడు అని మనం అనుకోవచ్చు సప్తశతి అంటే ఏడు వందలు ఓకే సప్త శతి సప్త అంటే ఏడు శతి అంటే వంద ఓకే సప్తశతి అంటే గాథా సప్తశతి అంటే ఏడు వందల శృంగార కథలు గ్రామీణ ప్రాంతాలలో జనం నానుడిలో వాళ్ళు చెప్పుకునే శృంగార కథలను ఇతను గ్రంథస్థం చేశాడు రచయిత ఓకేనా ఈ రచయిత దీన్ని ప్రాకృతంలో రాశాడు ఇది కూడా ఒక బిట్టుగా డీప్ గా వెళ్తే మన గ్రూప్ టూ లెవెల్లో యూజ్ అవుతుంది ప్రాకృతంలో రాయడం జరిగింది గాదా సప్తశతి అయితే దీన్ని రచించింది ఎవరు చాలా చాలా ఇంపార్టెంట్ హాలుడు ఎందుకో ఇంతకుముందే మనం చూసాం హాలుడే కవివత్సలుడు ఈ హాలుడే గాదా సప్తశతి కూడా రచించడం జరిగింది అయితే దీనిని బాణభట్టుడు పొగడడం కూడా జరిగింది ఇతని దగ్గర ఉండేటువంటి బాణభట్టు ఈ రచనను పొగడడం జరిగింది గుర్తుంచుకోండి గాదా సప్తశతి రచయిత ఎవరు శాతవాహన రాజు స్వతగా రాశాడు అది అతను హాలుడు గుర్తుంచుకోండి ప్రాకృతంలో రాయబడింది చరిత్ర గ్రంథం రచయిత ఎవరు ఆప్షన్ ఏ గౌతమిపుత్ర శాతకర్ణి బి హాలుడు సి శ్రీముఖుడు డి బాణుడు ఓకే హర్షచరిత్ర గ్రంథం రాసింది బాణుడు బాణుడు ఒక కవి ఓకే బాణుడు బాను లేదా బాణ భట్టు ఓకే బాణ భట్టు అన్న కూడా ఇతడే బాణుడు లేదా బాణభట్టు ఓకే హర్ష చరిత్ర రాసింది బాణుడు లేదా బాణభట్టు ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏపీఎస్సి కండక్ట్ చేసిన ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెవెన్ క్వశ్చన్ పేపర్స్ మనం ఒక ఇయర్లో తీసుకుంటే ఖచ్చితంగా ఒక ఎగ్జామ్ లో దీని మీద మనం క్వశ్చన్స్ అడగడం అంటూ ఉంటుంది ఖచ్చితంగా పిఎస్పిఎస్సి ఎగ్జామ్స్లో కూడా ఈ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఇంపార్టెన్స్ ఏంటంటే ఒక నాణ్యం మీద ఓడబొమ్మను ముద్రించడం జరిగింది ఓడబొమ్మ అంటే షిప్ రెండు తెరచాపలు ఉన్నటువంటి ఒక ఓడ బొమ్మ షిప్ ముద్రించడం జరిగింది ఇది దేనికి ప్రతీక ఎందుకంత ఇంపార్టెన్స్ వచ్చిందనంటే ఆ కాలంలో ఒక ఓడ బొమ్మ ఒక నాణ్యం మీద వేయడం అంటే అది నాట్ ఏ జోక్ అంటే ఇది ఏం తెలియజేస్తుంది సముద్రయానం ద్వారా కూడా వ్యాపారం జరిగేది అంతర్దేశ వ్యాపారం అన్ ఓకేనా అంతర్దేశ అంటే లోపడా ఓకే బయట కూడా దేశం వెలుపల కూడా రా వ్యాపారం జరిగేది ఎలా అది కూడా సముద్రయానం ద్వారా వ్యాపారం జరిగేది అని ఈ నాణ్యం ద్వారా మనకు అర్థమవుతుంది అందుకే ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అయితే ఈ ఓడబొమ్మతో గల నాణ్యాలు ముద్రించిన రాజు ఎవరు ఎందుకు ఆ రాజు ముద్రించాడంటే అతని కాలంలో ఈ వ్యాపారం అనేది అధికంగా సాగేదని దాని అర్థం ఆర్థికంగా ఓకేనా అందుకే ఈ పాయింట్ ఇంపార్టెంట్ రెండు తెరచాపల ఓడబొమ్మతో గల నాణాలు ఎవరు ముద్రించారు ఏ హాలుడు బి యజ్ఞశ్రీ శాతకర్ణి సి మహమ్మద్ కులీ కుతుబ్షా డి గణపతి దేవుడు ఆన్సర్ ఇస్ యజ్ఞశ్రీ శాతకర్ణి గుర్తుంచుకోండి యజ్ఞశ్రీ యజ్ఞశ్రీ అనేది గుర్తుంచుకోండి యజ్ఞశ్రీ శాతకర్ణి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది ఓకే ఇంపార్టెన్స్ కూడా నేను ఎందుకో మీకు రివీల్ చేయడం జరిగింది ఆచార్య నాగార్జునుడు ఇప్పుడు మనం చూసినట్టయితే నాగార్జున కొండ నాగార్జున సాగర్ డ్యామ్ ఇతని పేరు మీదుగానే వచ్చాయి అవన్నీ కూడా ఓకే అందుకే ఈ పర్సన్ కూడా చాలా ఇంపార్టెంట్ చరిత్రలో ఇతను శాతవాహన్ల కాలంలో ఉన్నటువంటి ప్రసిద్ధ లెక్చరర్గా కూడా మనం అనుకోవచ్చు ఒక గొప్ప బౌద్ధ సన్యాసే కాకుండా ఒక గురువుగా ఆచార్య నాగార్జునుడు కీర్తి పొందాడు ఓకే ఏ శాతవాహన రాజుకు గురువు ఈయన స్వతగాహ స్వతహాగా అంటే స్వంతంగా ఒక శాతవాహన రాజుకు కూడా గురువు స్థానంలో ఉండి నువ్వు అలా చేస్తే బాగుంటుంది ఇలా చేస్తే బాగుంటుంది అని కూడా అతను అతనికి సూచనలు ఇవ్వడం జరిగింది ఒక శాతవాహన రాజుకు అంటే ఈ శాతవాహన రాజు ఏం చేశాడంటే ఈ ఆచార్య నాగార్జును తన గురువుగా భావించడం జరిగింది బౌద్ధంలో ఉన్నటువంటి ఈ ఆచార్య నాగార్జునుడు ఓకే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఈ ఆచార్య నాగార్జునుడు ఏ శాఖకు చెందినవాడు బౌద్ధంలో ఈ క్వశ్చన్స్ కూడా అడిగారు డీప్గా వెళ్తే అలా అడిగేదానికి ఛాన్స్ ఉంటుంది ఒకవేళ మీరు రాసుకోవాలనుకుంటే ఈ పాయింట్ని నోట్ చేసుకోండి ఆచార్య నాగార్జునుడు బౌద్ధంలో ఏ శాఖకు చెందినవాడు మహాయానం ఓకే మహాయాన శాఖకు చెందినవాడు ఇతన్నే రెండవ బుద్ధుడు అని కూడా అంటారు ఇది కూడా నోట్ చేసుకోండి ఎవరిని రెండవ బుద్ధుడు అని అంటారు ఆచార్య నాగార్జునుడిని ఓకే ఇప్పుడు మనం ఈ క్వశ్చన్కి వస్తే ఆచార్య నాగార్జునుడు ఏ శాతవాహన రాజుకు గురువు లేదా సమకాలికుడు ఓకే ఎవరికి సేమ్ మళ్ళీ యజ్ఞశ్రీ శాతకర్ణికే ఇంతకుముందు కూడా రెండు తెరచాపల ఓడబొమ్మతో నాణాలు అని కూడా అనుకున్నాం కదా ఆ పర్సనే ఇక్కడ కూడా ఓకే ఈ యజ్ఞశ్రీ శాతకర్ణికే ఆచార్య నాగార్జునుడు గురువు అండ్ ఒక శాడ్ థింగ్ ఏంటంటే చరిత్ర ప్రకారం ఈ ఆచార్య నాగార్జునుడు ఒక శాతవాహన రాకుమారుడి చేతిలో హత్య గావింపబడ్డాడు నేనేమనుకుంటున్నా అంటే నా పర్సనల్ ఫీలింగ్ ఒక చరిత్రను అధ్యయనం చేసిన పర్సన్గా నేను కూడా కొన్ని బుక్స్ చదివాను నా ఉద్దేశం ఏమిటంటే ఈ ఆచార్య నాగార్జునుడు తండ్రికి మంచి మంచి సలహాలు ఇవ్వడం రాజ్యం ఎవరి చేతిలో పెడితే బాగుంటుంది అని పర్సనల్గా సలహాలు ఇవ్వడం ప్రజల్ని బాగా చూసుకోవాలి అనడం ఇవన్నీ తన కొడుకు నచ్చకపోవచ్చు అంటే నాన్న నాకంటే ఎక్కువగా ఈయనకు ఇంపార్టెన్స్ ఇస్తున్నాడనే కోపంతో ఇతన్ని హత్య చేయించి ఉంటాడు ఆచార్య నాగార్జునుడిని ఈ రెండవ బుద్ధుడిని హత్య చేయించి ఉంటాడు అయితే ఇక్కడ మనం ఇది అవుట్ ఆఫ్ సిలబస్ ఏ అనుకున్నా కూడా ఇంట్రెస్టింగ్ పాయింట్ కాబట్టి నేను మీకు రివీల్ చేయడం జరిగింది ఓకే ఆచార్య నాగార్జునుడు ఏ రాజు గురువు లేదా సమకాలికుడు అంటే అతని కాలంలో ఇతను కూడా ఉన్నాడు అని అర్థం రూల్ చేసే టైంలో యజ్ఞశ్రీ శాతకర్ణి ఇక్కడ నేను ఇచ్చిన పిక్చర్ మన బౌద్ధ బుద్ధునికి సంబంధించింది ఇతనే ఆచార్య నాగార్జునుడు కాదు ఓకే బుద్ధునికి సంబంధించింది ఇది బుద్ధుని జాతక కథలకు సంబంధించిన ఒక పిక్ జాతక కథలు అంటే ఏంటో మనం దాదాపుగా నైన్త్ ఆర్ టెన్త్ క్వశ్చన్లో చూస్తాం శాతవాహనుల శిల్పకళ ఏ పేరుతో పిలువబడింది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ రీసెంట్గా కండక్ట్ చేసినటువంటి టిఎస్పిఎస్సి ఎగ్జామ్లో కూడా అడగడం జరిగింది మీరు కావాలంటే వెరిఫై చేసుకోవచ్చు ఏ డబల్ఈ ఎగ్జామ్ పేపర్లో మేబీ మెకానికల్ ఆర్ సివిల్ గుర్తుకు లేదు నాకు అంతగా టూ థౌజండ్ ఫిఫ్టీన్లో కండక్ట్ చేసినటువంటి ఏ డబల్ఈ పేపర్లో మెకానికల్ ఆర్ సివిల్ ఒక క్వశ్చన్ అడగడం జరిగింది అది ఇలాగే డైరెక్ట్ క్వశ్చన్ అడగడం జరిగింది శాతవాహనుల శిల్పకళ ఏ పేరుతో పిలువబడుతున్నది ఏంటి అమరావతి శిల్పకళ ఇది మీరు ఈజీగానే గుర్తుంచుకోవచ్చు ఎలా ఈ అమరావతి అనేది ఏంటి శాతవాన్ల యొక్క రెండవ రాజధాని అంటే వాళ్ళు కోటిలింగాల నుంచి షిఫ్ట్ అయిపోయిన తర్వాత పర్మినెంట్గా ఉండిపోయిన రాజధాని ఏంటి అమరావతి శిల్పకళ ఇది అమరావతి శిల్పకళకు సంబంధించినటువంటి ఒక బ్యూటిఫుల్ శిల్పం ఓకే అమరావతిలో ఉంది ఇది ప్రసెంట్ అయితే క్రింద ఉన్న బౌద్ధానికి సంబంధించిన పదాలను జతపరచండి నేను ముందే చెప్పాను టాపిక్ మొత్తం ఒకే టెన్ క్వశ్చన్స్లో కవర్ చేయడం నైంటీ పర్సెంటేజ్ అంటే కొద్దిగా కష్టమైన పని అందుకే నేను ఒక బిట్ ఏం చేశానంటే ఈ క్వశ్చన్స్ మీరు బౌద్ధానికి సంబంధించిన ఈ శాతవానులల్లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయో దాన్ని అంతా ఒక జతపరిచే విధానంగా తీసుకొచ్చి దాంట్లో ఒక ఫోర్ క్వశ్చన్స్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది అందుకే ఇది కూడా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి ఇండివిజువల్గా రాసి పెట్టుకోండి బౌద్ధం అని ఒక హెడ్డింగ్ పెట్టుకొని చైత్యాలు అంటే ఏమిటి స్తూపం అంటే ఏంటి విహారం అంటే ఏమిటి జాతక కథలు అంటే ఏంటి ఇవి పెట్టుకోండి ఓకే ఇప్పుడు మనం జతపరచడానికి వస్తే ముందు ఇంతకుముందు నేను అక్కడ చెప్పినట్టు ఆ పిక్ దేనికి సంబంధించిందని చెప్పి ఆ బుద్ధుని జాతక కథకి అని అంటే జాతక కథ అంటే ఏంటంటే బుద్ధుని పూర్వజన్మ గురించి తెలిపజేసే రచన ఓకే బుద్ధుని పూర్వజన్మల గురించి తెలిపేటువంటి రచనలను జాతక కథలు అంటారు అంటే బుద్ధుడు పూర్వం జన్మలో ఎలా ఉండేవాడు ఎలా జన్మించాడు రాజుగానా లేకపోతే ఒక మనిషిగానా ఎలా జన్మించాడు తర్వాత అతను ఎలాంటి మార్పులు తేవడానికి ట్రై చేశాడు ఆ జన్మలో చివరికి చివరకు ఎలా మరణించాడు అని తెలియజేసేటి ఈ జాతక కథలు గుర్తుంచుకోండి ఓకేనా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ స్థూపం స్థూపం అంటే బౌద్ధ భిక్షువులకు సంబంధించిన లేదా మన బుద్ధునికి సంబంధించినటువంటి సమాధి అంటే స్థూపంలో ఏం చేస్తారనంటే అస్థికలు కానివ్వండి వెంట్రుకలు కానివ్వండి లేకపోతే ఆ బౌద్ధ సన్యాసికి లేదా బుద్ధునికి సంబంధించినటువంటి ఏదో ఒక శరీర భాగంలోని మట్టినైనా కానివ్వండి గోరిలో ఉన్న మ ఉన్న మట్టి అయినా కావచ్చు అది లేకపోతే వాళ్ళ గోర్లైనా కావచ్చు తల వెంట్రుకలైనా కావచ్చు అస్థికలైనా కావచ్చు ఒక భూమిలో కుండలో దాచి దాన్ని తవ్వి భూమిలో పూడ్ చేస్తారు పూడ్ చేసి దాని మీద ఒక డోమ్ లాంటి నిర్మాణం చేస్తారు నిర్మాణం చేస్తే చుట్టూ తిరగడానికి ప్రదక్షిణలు చేయడానికి ఒక గోడ లాంటిది కడతారు దీన్ని సమాధి అని అంటారు ఓకేనా గుర్తుంచుకోండి స్థూపం అంటే సమాధి చైత్యాలు నెక్స్ట్ విహారం విహారం అనే పదంలోనే మనకు అర్థమైపోతుంది విహారం అంటే ఏంటి కూల్గా ఉండడానికి విహారయాత్రలు చేయడం ఇలాంటివన్నీ దీనిలో రిలేటెడ్గా వస్తాయి విహారయాత్రలు మనం ఎందుకు చేస్తాం విశ్రాంతి పొందడానికి మానసిక ఉల్లాసానికి అంటే విహారం అంటే అర్థం ఏమిటి విశ్రాంతి మందిరాలు ఎవరికి సంబంధించినవి బౌద్ధ భిక్షువులకు సంబంధించినటువంటి విశ్రాంతి మందిరాలు ఇక మిగిలిపోయిన పాయింట్ ఏంటి చైత్యాలు అండ్ రిమైనింగ్ వన్ ఇస్ ప్రార్థన మందిరాలు ఓకే ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్ చైత్యాలు అంటే ఏమిటి బౌద్ధ భిక్షులకు సంబంధించినటువంటి ప్రార్థన మందిరాలు అంటే వాళ్ళు అక్కడ కూర్చొని ప్రేయర్స్ చేస్తూ ఉంటారు ఓకే ఇందులో మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఆప్షన్స్ ఎందులో ఉన్నాయి ఏ అనేది టూ ఓకే ఏ అనేది టూ బి అనేది వన్ సి త్రీ డి ఫోర్ అంటే ఆన్సర్ ఇస్ బి నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ క్రింది రచనలను వాటి రచయితలతో జతపరచుము ఓకే అంటే ఇక్కడ మిగిలిపోయిన రచనలు ఇంపార్టెంట్ రచనలు శాతవనల కాలంలో ఏవైతే ఉన్నాయో దాన్ని నేను మళ్ళీ ఒక జతపరచు లాగా మీ ముందుకు తీసుకొచ్చాను ఓకే ఇందులో పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సి ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది నేమ్ వినడానికి ఈ రచన చేసిన పర్సన్ ఎవరంటే తెలియదు మీరు విన్నది నిజమే ఈ రచన చేసిన పర్సన్ నేమ్ అనేది తెలియదు అంటే ఏంటి ఈ రచనలో ప్రాముఖ్యత అతను ఒక నావికుడు అజ్ఞాత నావికుడు అజ్ఞాత అంటే తెలియదు కాబట్టి పర్సన్ పేరు అజ్ఞాత అన్నౌన్ అని పేరు పెట్టడం జరిగింది ఓకే ఈ పెరిప్లేస్ ఆఫ్ ది ఎరిత్రియన్సీ రచించింది ఒక అజ్ఞాత నావికుడు ఓకే నావికుడు అని అంటే నౌకాయానం చేసే డ్రైవర్ ఒక షిప్కి డ్రైవర్ ఇతను ఏం చేశాడంటే తన వర్తకంలో భాగంగా యజమానులతో తిరుగుతూ అతను ఏ ప్రాంతాలు చూశాడో వాటినన్నిటినీ గ్రంథస్థం చేసుకున్నాడు తన పర్సనల్ డైరీలో రాసుకున్నాడు నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను ఇక్కడ వ్యాపారం ఇలా జరుగుతుంది ఇక్కడ రాజు పేరు ఇది అతను ఇలాంటి సౌకర్యాలు ఓడరేవులల్లో కలిగించాడు ఓకేనా ఇక్కడ దొంగల బిడద ఎక్కువగా ఉండేది ఇక్కడ అసలు దొంగలే లేరు ఇలాంటి రచనలన్నీ పర్సనల్గా తన డైరీలో రాసుకున్నాడు బట్ ఇంత రాసిన ఆ పర్సన్ తన నేమ్ మాత్రం డైరీ మొత్తంలో ఎక్కడా రాయలేదు అందుకే అజ్ఞాత నావికుడు అని పేరు పెట్టడం జరిగింది ఓకే పేరు కూడా చాలా ఇంపార్టెంట్ ఈ పేరు వినడానికి చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది బట్ దాన్ని రాసిన పర్సన్ పేరు మాత్రం మనకు తెలియదు నెక్స్ట్ విశుద్ధి మగ్గ నేచురల్ హిస్టరీ జాగ్రఫీ ఈ న్యాచురల్ హిస్టరీ అనే రచన చేసింది ప్లిని మీరు ఇలాంటివి గుర్తుంచుకునేటప్పుడు ఏం చేయాలంటే నేచురల్ హిస్టరీ రాసింది ప్లిని విశుద్ధి మగ్గ రాసింది సో అండ్ సో అని చదవకుండా ప్లిని యొక్క నేచురల్ హిస్టరీ అని చదవండి అప్పుడు మీకు గుర్తుంటుంది ఓకేనా హాలుని యొక్క గాథ సప్తశతి అలా చదవండి అప్పుడు గుర్తుండిపోతూ ఉంటాయి ఓకే అజ్ఞాత నావికుని యొక్క ది ఎరిత్రియన్సీ ఇలా చదవడండి అప్పుడు మీరు విడి విడి విడిగా చదవట్లేదు కాబట్టి మొత్తం వాక్యరూపకంగా మీకు గుర్తుండే ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ జాగ్రఫీ రచించింది టాలమి ఓకే అంటే ఇప్పుడు ఏమని చదవాలి తాలమి యొక్క రచన జాగ్రఫీ నెక్స్ట్ మిగిలిపోయింది ఏంటి రిమైనింగ్ వన్ విశుద్ధి మగ్గ ఎవరు రాశారు బుద్ధ ఘోషుడు విశుద్ధి మగ్గ అనే దాంట్లోనే మనకు తెలిసిపోతుంది ఇది ఒక బౌద్ధ సన్యాసులకు సంబంధించిన లేదా మతానికి సంబంధించిన ఆకారంలోని ఒక పేరుగా మనకు ఇండివిజువల్గా గా తెలిసిపోతుంది అయితే దీన్ని రాసింది ఎవరు బుద్ధ ఘోషుడు ఇతడు కూడా ఒక సన్యాసి అని మనం అనుకోవచ్చు ఓకే బౌద్ధ సన్యాసి ఇవి మనం ఇక్కడ ఆన్సర్లో చూసినట్టయితే పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రెన్సీ అజ్ఞాత నావికుడు ఏ అనేది ఫోర్ ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది నెక్స్ట్ విశుద్ధి మగ్గ ఆప్షన్ వన్ ఇక్కడ ఒక్క దగ్గరే ఉంది అంటే మనం ఎలిమినేషన్ మెథడ్ ద్వారా డైరెక్ట్గా ఈ ఆన్సర్ పెట్టేయచ్చు మీరు మిగతాయి కావాలని అనుకుంటే సీడీలు కూడా చెక్ చేసుకోండి అదే ఆన్సర్ అయిపోతుంది అయితే బిఫోర్ మీరు ఈ వీడియో నుంచి బయటికి వెళ్లే ముందు నేను ఒక సర్వే కూడా కండక్ట్ చేస్తాను ఈ టాప్ టెన్ క్వశ్చన్సే కాకుండా సర్వే ద్వారా నేను క్వశ్చన్ మీకు పైన అడగడం జరుగుతుంది ఆల్రెడీ మీరు చూసి ఉంటారు పైన అనే సింబల్ తోటి రౌండప్ చేసి ఒకటి ఉంటుంది దాంట్లోకి వెళ్ళి ఆ పోల్కి సంబంధించిన క్వశ్చన్ను ఆన్సర్ చేయండి దానికి సంబంధించిన ఆన్సర్ హండ్రెడ్ పర్సెంట్ రైట్ అయితే ఒకవేళ మీరు అక్కడే ఆ సర్వే చేయడమే కాకుండా కింద కూడా కామెంట్లో అడగచ్చు అది కరెక్ట్ ఆన్సర్ అని మీకు కరెక్ట్గా తెలియకపోతే హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంటే అడగాల్సిన అవసరం లేదు సార్ అది కరెక్ట్ అయినా కాదా నేను ఆన్సర్ చేశాను అనేది కామెంట్లో మీరు రాస్తే అది కరెక్ట్ అయితే నేను కరెక్టే అని మీకు రిప్లై ఇస్తాను ఓకే దట్స్ ఇట్ ఫ్రెండ్స్ ఇంతవరకే ఇప్పుడు నేను మీకు చెప్పినట్టుగానే టాప్ టెన్ క్వశ్చన్స్ శాతావన్ల మీద కవర్ చేశాను దాదాపుగా నేను అనుకుంటున్నాను నా ప్రకారం అయితే నైంటీ పర్సెంటేజ్ కంటే ఎక్కువ సిలబసే ఇందులో కవర్ అయిపోయింది ఈ నేను అన్నటువంటి కండక్ట్ చేసే పోల్ కూడా ఇంపార్టెంట్ క్వశ్చనే దాన్ని కూడా మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి ఓకే దాట్స్ ఇట్ థ్యాంక్స్ ఫర్ లెర్నింగ్ ఇంకా మీకు ఇలాంటి అద్భుతమైన వీడియోలు కావాలని అనుకుంటే మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వాల్సి ఉంటుంది ఓకే సబ్స్క్రైబ్ ఫర్ అప్డేట్స్